సర్కారీ డిపార్ట్మెంట్లలో పెద్ద మొత్తంలో అవినీతి జరిగే డిపార్ట్మెంట్లని కొన్నిటి పేరుంటుంది. అందులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, తర్వాత రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇవి కూడా అవినీతికి కేర్ ఆఫ్ అటరస్గా ఉంటాయని. చాలా డిపార్ట్మెంట్లలో ఉంటుంది. అయితే పెద్ద మొత్తంలో వీటిలలో జరుగుతుంది అనేటువంటి విమర్శలు అయితే ఉంటాయి. వీటిలో పోస్టింగ్ల కోసం, ఫర్ ఎగ్జాంపుల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ ఇట్లా పోస్టింగ్ కావాలంటే ఈ హైదరాబాదు, రంగారెడ్డి, లేదనుకుంటే రియల్ ఎస్టేట్ బాగా జరిగేటువంటి ఏరియాలో పోస్టింగ్ అయితే బాగుంటుందని చెప్పేసి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి మరీ పోస్టింగ్లు తెచ్చుకుంటారంట. సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ హైవేలలో ఉండేటువంటివి, పెద్ద మొత్తంలో ఇన్కమ్లు వచ్చేటువంటివి, ఎస్హెచ్ఓల్ గా భారీ మొత్తంలో సంపాదించే పోలీస్ స్టేషన్ల కోసం అయితే పరవీలు జోరుగా అయితే నడుస్తాయంట. ఇక మున్సిపాల్ అంతే, ఇక రెవెన్యూ అంతే, ఇవి అయితే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటాయన్నటువంటి విమర్శలు, అపవాదు, ఆరోపణలు అయితే ఉంటాయి. దానిని బేస్ చేసుకునే మొన్నటి వరకు మనం చూసిండే సివి ఆనంద్ గారు ఏసీబీ ఇన్ఛార్జ్ ఉన్నంత వరకు, ఇప్పుడు సిటీ కమిషనర్ వచ్చిండ్రు, ఇక మొన్నటి వరకు అయితే రెగ్యులర్ గా పేపర్ రా 5-6 ఏసీబీ రైడ్లు అయితే మనం డైలీ చదువుతుండే. మరి ఆయన ఎందుకు ఇక్కడ తెచ్చిండ్రో మాట పక్కన పెడితే, ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మీద గవర్నమెంట్ కన్నేసిందంట. వాళ్ళు ఏం తెలిసిండ్రయ్యా అంటే, ఈ మధ్య తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత, రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత, దాదాపు ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఉన్నటువంటి అధికారులను ప్యూన్ నుంచి పై ఆఫీసర్ వరకు కూడా ట్రాన్స్ఫర్ చేసిండ్రు. గతంలో దాదాపు 8-9 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్స్ లేకుండానంట ఆ డిపార్ట్మెంట్లలో. ఏడున్నోళ్ళు ఆడ ఉండి ఇష్టం ఉన్నట్లు తింటున్నారు అంటే చాలా మంది మీద ఆరోపణలు ఉన్నాయి. సో అందులో మరి ఆరోపణల నిజమెంత అనేటువంటిది డిపార్ట్మెంట్ కు, ఏసీబీకి, ఇక గవర్నమెంట్ కి తెలవాలి. ఇక గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్ఫర్స్ అన్ని జరిగినాయి. అయితే ప్రభుత్వ పెద్దల తెలియకుండా ఆ డిపార్ట్మెంట్లలో ఉండేటువంటి పై స్థాయి అధికారులు వాళ్ళకు నచ్చిన వాళ్ళకి, లేదంటే వాళ్ళకి నచ్చినంత ఇచ్చిన వాళ్ళకి మంచి మంచి పోస్టింగ్లు ఇచ్చిండ్రంట. అంటే ఫలానా సబ్ రిజిస్ట్రార్ దగ్గర మస్తు ఇన్కమ్ వస్తుంది, ఫలానా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మస్తు రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి, ఫలానా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మస్తు ఇన్కమ్ ఉంటుంది అన్న దగ్గర పెద్ద ఎత్తున సూట్ కేసులు చేతులు మారి అక్కడ ఉన్నటువంటి ఆ సీటు మీదకైతే ఆఫీసర్లు పోయినరట. అది మొత్తం మీద గవర్నమెంట్ దృష్టికి వచ్చింది. ఇక ఈ హైదరాబాదు, రంగారెడ్డి, ఆ మేడ్చేలు, ఈ సిటీ శివాలయంలో ఉండేటువంటిది, ఆ మహబూబ్ నగర్ లాంటివి, అంటే రియల్ ఎస్టేట్ భారీగా జోరుగా జరిగేటువంటి ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల కోసం అయితే పెద్ద మొత్తంలో అప్పజెప్పి మరీ పోస్టింగ్లు తెచ్చుకున్నారంట. అది ప్రభుత్వం దృష్టికి వచ్చిందంట, ప్రభుత్వం చాలా సీరియస్ అయితే దాని మీద కన్నేసిందంట. ఎవరెవరు అట్లాంటి పోస్టింగ్లు తెచ్చుకున్నారు, ఇక ఎవరెవరు ఎంతెంత సంపాదించిండ్రు, ఎవరెవరికి ఎంతెంత ముట్టినై, ఎంత సూట్ కేసు, ఎంత వెయిట్ ఉన్నటువంటి సూట్ కేసు పోతే ఎంత వెయిట్ ఉన్నటువంటి, ఎంత ఇన్కమ్ ఉన్నటువంటి ఆఫీస్లా ఆయనకి పోస్టింగ్ ఇచ్చిండ్రు అనే దాని మీద అయితే ఎంక్వైరీ జరుగుతుందంట. డిపార్ట్మెంట్ సంబంధించిన 4-5 పెద్ద మంది ఈ మొత్తం వ్యవస్థ కూడా నడిపినట్టు కూడా తెలుస్తుందంట. దాదాపు దీంట్లో చాలా మంది ఆఫీసర్లు కూడా ఇక చేతులు మార్చేంత ఇచ్చే, అంటే సూట్ కేసులు ఇచ్చే పదవులు అయితే తెచ్చుకున్నారంట. దాని మీద అయితే ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మంత్రి రివ్యూ చేసేసి సీరియస్, ఆల్రెడీ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందంట, వాళ్ళందరి మీద కూడా టార్గెట్ చేసిండ్రంట, వాళ్ళందరి అవినీతిని కూడా బట్టబయలు చేస్తున్నారంట. ఆ విజిలెన్స్ రిపోర్ట్లో మరి ఎవరెవరు ఉన్నారనేటువంటిది ఇప్పుడు గుండెల్లో దడ అయితే మొదలైందంట. అవినీతి పరుల గుండెల్లో అయితే రైలు పరిగెడుతున్నాయంట. దాంతో పాటు వాళ్ళు ఎట్లాంటి రిజిస్ట్రేషన్లు చేసిండ్రు, వాళ్ళు చేసినటువంటి లావాదేవీలు, వాళ్ళు చేస్తున్నటువంటి డాక్యుమెంట్లు ఏ స్థాయిలో జరిగినాయి, ఆ మధ్య మనం ఒకటి చూసిండే, ఓ సబ్ రిజిస్ట్రార్ దగ్గర దాదాపు అనఫీషియల్ 100 డాక్యుమెంట్స్ ఉన్నాయంట. ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 3-4 నెలల కింద చూసినాం, ఆయన రేపో ఎల్లుండో ట్రాన్స్ఫర్ అయితే అన్నప్పుడు దాదాపు రాత్రి 8-9 కుండి 10ల సంఖ్యలో డాక్యుమెంట్లను ఏసీబోలు కూడా పట్టుకున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు అందరి మీద అయితే సమగ్ర దర్యాప్తు అయితే జరుగుతుందంట. మరి ఆ రోజు ఎవరెవరి మధ్య చేతులు మారినాయి, ఎవరెవరు ఆ పోస్టింగ్ల కోసం అయితే ట్రై చేసినారు, ఈవెన్ రీసెంట్ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ మీద కూడా ఇక కన్నైతే వేసిందంట. చూద్దాం మరి ఈ దాంట్లో ఉన్నటువంటి అవినీతి తిమింగళాలు ఎవరెవరు అనేటువంటిది.